గైనకోమాస్టియా ఆర్ మేల్ బ్రెస్ట్, ఇది చాలా కామన్గా వచ్చే మన కండిషన్. ఇది మన సర్జన్స్ దగ్గర దీనికి కరెంట్గా లేటెస్ట్ విధానాలు ఏమున్నాయి దీన్ని తగ్గేయడానికి? యూజువల్గా ఒక్కసారి గైనకోమాస్టియా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీనికి మెడిసిన్స్ పనిచేయవు. సో ఇది ఖచ్చితంగా మనము ఒక చిన్న కీ హోల్ ప్రొసీజర్తోని, సర్జికల్ ప్రొసీజర్తోని దీన్ని తీసేయాల్సి వస్తుంది. ఇందులో కొంతమందికి వెయిట్ పెరగడం వల్ల కూడా అది మేల్ బ్రెస్ట్ ప్రామినెంట్ కనబడుతుంది. వాళ్ళకి మనకు వెయిట్ తగ్గినప్పుడు అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే గ్లాండ్ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత, మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అది గ్లాండా ఫ్యాటా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. గ్లాండ్ ఫామ్ అయిన తర్వాత ఇది జనరల్గా ట్రీట్మెంట్స్తో తగ్గదు. దాంతో జిమ్కి వెళ్ళి మీరు ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా ఓవరాల్ వెయిట్ తగ్గుతారు, కానీ ఈ గ్లాండ్ తగ్గదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ సర్జరీ ఒకటి చాలా సేఫ్ ప్రొసీజరు. ఇందులో వేజరు పవర్ అసిస్టెడ్ లైపో అనేది మనకు డివైజెస్లో న్యూ టెక్నాలజీ అది. ఈ వేజర్తో ఏమవుతుందంటే ఆ మెల్ట్ అయిపోయి ఆ గ్లాండ్ అంతా కూడా లిక్విడ్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల మనకు రికవరీ ఫాస్ట్ ఉంటుంది, దాంతోపాటు స్కిన్ ఏదైతే లూజ్ ఉందో అది కూడా త్వరగా టైట్ అవుతుంది. ఇది మనకు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ కంటే ఇది కొద్దిగా అడ్వాన్స్. ఇది దాంతోపాటు పవర్ అసిస్టెడ్ లైపో అంటారు. దాంతో ఏంటంటే మనకు త్వరగా ఫ్యాట్ని తీసేయడానికి ఆ క్యాన్లా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మాన్యువల్గా మనం ఎక్కువసార్లు మనం ఇంటర్వెన్షన్ చేయకుండా మిషన్ ద్వారా ఫాస్ట్గా తీసేయచ్చు. ఈ రెండు కనుక కరెక్ట్గా వాడుకుంటే ఇన్స్టెంట్గా రికవరీ అవుతుంది. యూజువల్గా ఒక డేలో మనం బయటకు వచ్చేస్తారు, 2 to 3 డేస్లోనే మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు దీంతో. సో ఇది చాలా సేఫ్ ప్రొసీజరు. ఎనీవన్ అబోవ్ 15 ఇయర్స్ వాళ్ళకి ఆల్రెడీ కనుక 2-3 ఇయర్స్ కనుక ఉంటే గైనకోమాస్టియా మీ డాక్టర్ని సంప్రదిస్తే ఈ ప్రొసీజర్ని మీకు సేఫ్గా, ఈజీగా, సులువుగా మనకు ఆపరేట్ చేయగలుగుతారు.